ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపు టీడీపీ అదే విధంగా బహిరంగ సభ పెట్టడం అనేది నిజంగానే మా అందరికీ అదేవిధంగా ముఖ్యంగా కార్యకర్తలకి ఎంతో ఉత్సాహం ఇస్తుంది. ఎన్నికలకు ముందు చాలా అవసరము మా అందరికి కూడా, ఎందుకంటే సంవత్సరాల నుంచి ఉండడం జరిగింది. ఈ టైంలో ఈ సభ పెట్టడం అనేది కూడా మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గతంలో శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా, భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా, మా తాతగారైన ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెట్టిన సభ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. సో ఇదంతా కూడా మేమందరం కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. అరేంజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ మేడం, అంటే ఇప్పుడు జనసేన కూడా వస్తున్నారు, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండవచ్చు? ఆలగడ్డ తాలూకా మాత్రమే చూసుకుంటే 50,000 మంది, 50,000 మంది కన్నా ఎక్కువే రావచ్చు జనసేనతో కూడా కంపేర్ చేస్తే. ఓన్లీ ఆలగడ్డ తాలూకా మాత్రమే 50,000 అని చెప్తున్నాను. మిగతా తాలూకా వాళ్ళందరూ కూడా తప్పకుండా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కదిలి వస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత రాయలసీమలో జరిగే మొదటి కార్యక్రమం ఇది. సో తప్పకుండా భారీ స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి కూడా మేము అందరం కూడా నమ్ముతున్నాము. ప్రజలకి ఒకటి భరోసా ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఇంకా మా జీవితాలు దీనికన్నా ఇంకా బాగుపడవు, ఇంకా అయిపోయింది మా జీవితము, రాష్ట్ర పరిస్థితి అయిపోయింది అని అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, లోకేష్ అన్న గారు ఒక పక్కన కూడా ఈరోజు రాష్ట్రానికి ఒక భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆలగడ్డలో ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టడాలు, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాలు, ఇప్పుడు కూడా బైండ్ ఓవర్ అని చెప్పి కేసులు లేని వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ తీసుకొచ్చి పెట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి తీసుకొస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాయలసీమలో ముఖ్యంగా ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది కూడా గతంలో ఎవరు కూడా చూస్తుంటాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక రౌడీలుగా గుండాలుగా మార్చి ప్రజల మీదకి వదిలిపెట్టినారు. అందులో నుంచి మళ్ళీ బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి రావాలా అని ఒక నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఈరోజు ఆలగడ్డలు ఈ సభ పెడుతున్నాము, రేపు ముందు సభ, మొత్తము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమైనారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల తర్వాత పెడుతున్నారు ఒక సభ, ఒకటి. రెండోది మళ్ళీ ఈయన మనం సపోర్ట్ చేసుకోకపోతే మన జీవితాలు ఇంతే అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు రావడానికి కూడా అందరూ సిద్ధమైనారు. రేపు ఆలగడ్డలో సాయంత్రం 4 గంటలకి మొదలవుతుంది. భారీ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. కార్యకర్తలు ప్రజలు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. 2 అంబులెన్స్లు అదేవిధంగా డాక్టర్లు అందరు కూడా సిబ్బంది అందరు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా వాలంటీర్లు కావచ్చు, అందరూ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దాదాపుగా 100,000 మంది వచ్చే ఈ సభకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లు వస్తున్నారు, హెలిప్యాడ్ కూడా ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఘాట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వచ్చి మీటింగ్ చూసుకొని ఇక్కడ నుంచి ఇట్లే బ్యాక్ సైడ్ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. నైట్ స్టే అనుకున్నారు కానీ నైట్ స్టే ఇక్కడ ఆలగడ్డలో పెట్టడం లేదు, ఎందుకంటే ఆయన వెంటనే రేపు గొబ్బిలి వెళ్ళాలి కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఉండడం లేదు, కానీ తప్పకుండా ఇంటికి వస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేపు జరిగే ఆలగడ్డలో జరిగే ఈ సభకి భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడడానికి జైలుకి వెళ్ళడం, మళ్ళీ అందరం కూడా కలవాలని ఒక నిర్ణయం తీసుకొని జైలు నుండి బయటికి వచ్చిన వెంటనే పోతూ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో జరిగే మొదటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేసి, నేను గతంలో కూడా చెప్పినాం, మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా చెప్పినాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ప్రాంతంలో మీరు అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారో మీ పతనం అప్పుడే మొదలైంది అని, నంద్యాల జిల్లా నుంచే మీ పతనం మొదలైంది అని,
కానీ ఈ బహిరంగ సభ చూసిన తర్వాత ఆలగడ్డ నుంచే మీ పతనం మొదలైందని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాము. తప్పకుండా ఆలగడ్డ ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి ముందరే అవన్నీ కూడా బయట పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారు ముఖ్యంగా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డ ప్రాంతంలో మీటింగ్ వద్దని చాలామంది దీన్ని అడ్డుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ లోకేష్ అన్న గారు మాత్రము తప్పకుండా ఆలగడ్డలో బహిరంగ సభ పెట్టి తీరాలని చెప్పి సపోర్ట్ చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకం, ఈ ప్రాంత ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం తప్పకుండా రేపు మేము కాపాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జన సైనికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా రెండు జిల్లాల నుంచి ఈ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా కదిలి వచ్చి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే ఈరోజు సెలవు ఇచ్చే కార్యక్రమం ఇదంతా కూడా. సో తప్పకుండా ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. దానికి తగినట్టుగానే అన్ని అరేంజ్మెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో గతంలో శోభా నాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా, భూమా నాగరెడ్డి గారు ఎంపీగా, తాతగారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సభ పెట్టడం అనేది కూడా మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా వచ్చినారు కానీ అది జస్ట్ రోడ్ షో లాగా రావడం జరిగింది. ఇట్లా ఈ సభ పెట్టడం అనేది కూడా మొదటిసారి కాబట్టి మేము వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కృషి చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని చెప్తే రాయలసీమలో ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా ఏ నాయకుడికి రానంత పెద్ద స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా తగిలి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో ఎందుకు మేము చెప్తున్నాము అంటే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రాయలసీమలో పెట్టే మొదటి ప్రోగ్రామ్ ఇది. సో దీన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని కార్యకర్తలు మేము కానీ అందరం కూడా దీన్ని ప్రిస్టేజియస్గా తీసుకొని చేయాలని ఒక గట్టి భరోసాతో మేము పార్టీకి కానీ ప్రజలకు కానీ ఇవ్వడానికి ఈరోజు మేము అందరూ కృషి చేస్తున్నాము. మామూలుగా నెల్లూరు జిల్లా నుంచి పైన తీసుకుంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి బాగా ఉంది. రాయలసీమ ప్రాంతమే ఎప్పుడు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. కడప ప్రాంతంలో మన యువగలంకి లోకేష్ అన్న గారు పాదయాత్ర టైంలో కూడా కడప జిల్లా నుంచి చాలా భారీగా ప్రజలందరూ బయటకు రావడం జరిగింది. సో రాయలసీమలో మార్పు అనేది కూడా ఈరోజు ఈ పెట్టే కార్యక్రమం ద్వారా రాయలసీమలో ప్రజలు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది కూడా రేపు తెలుస్తుంది. ఇప్పుడు నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇద్దరు ఇరు నాయకులు ప్రకటించారు. మరి ఆలగడ్డలో ఎటువంటి సిచ్యువేషన్? ఆలగడ్డలో ఎటువంటి సిచ్యువేషన్ లేదండి. మామూలుగా పైన ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్నే ఉంది. డెఫినెట్గా జనసేన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకు కూడా నేను కాల్ చేశాను, వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఆలగడ్డ ఇన్ఛార్జ్ ఆయనతో కూడా మళ్ళీ ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది, ఆయన కూడా వస్తున్నారు. గతంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నేను ధర్నాకు కూర్చున్నాను, అంటే అందరం కూర్చున్నారు. కూర్చున్నప్పుడు కూడా ఆలగడ్డలో నాకు సపోర్ట్ చేయడానికి జనసేన వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా సరే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అన్ని పక్కన పెట్టి అందరం కూడా కలిసి ఈ మా ప్రజల్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలనేది కూడా ఆ మూడ్లో ఉన్నారే తప్ప కింద లెవెల్లో డిస్టర్బెన్స్ ఉందా, ఎవరు ఎవరితో మాట్లాడట్లేదని డిస్టర్బెన్స్ అనేది నాకు తెలిసి ఎక్కడ కూడా లేదు. మీకు వైరి జనసేన పార్టీలో చేరడం జరిగింది, సో అటువంటి వ్యక్తులను కూడా కలుపుకొని పోవడానికి అట్లెప్పుడు సిద్ధంగా ఉందా? మేము జనసేన సైనికులతో కలవడానికి సిద్ధమైనాము. మేము ఇందాక చెప్పినట్టు ఎవరైనా సరే రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా చేసే కార్యక్రమాలు డెఫినెట్గా మేము అందరం కూడా కలిసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చెప్తున్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కూడా మాకు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జనసేన అండ్ టీడీపీ తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని రేపు విజయవంతం చేయడం జరుగుతుంది. నాట్ జస్ట్ ఆలగడ్డ, కర్నూలు జిల్లా కావచ్చు లేకపోతే నంద్యాల జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాల నుంచి కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, తప్పకుండా ఈ రేపు జరిగే ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ చేస్తారు. చివరిగా చెప్పండి, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి అహర్నిశలు కూడా పాటుపడుతున్నారు. ఇదే నేపథ్యంలో కొన్ని వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో కూడా ఆళ్ళగడ్డ అఖిల ప్రియకు అవకాశం లేదు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నా టికెట్ గురించి నాకన్నా చుట్టుపక్కల అందరికీ టెన్షన్ ఉన్నట్టుంది, ఆలోచన ఎక్కువ ఉన్నట్టుంది. అందరు రిలాక్స్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం రేపు జరగబోతుంది, కానీ సక్సెస్ఫుల్ చేద్దాము. మా నాయకుడు రేపు వస్తున్నాడు, దృష్టి అంతా కూడా రేపు జరిగే ప్రోగ్రాం సక్సెస్ కావాలని చెప్పి కూడా మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంకా టికెట్ విషయం అంటారా, టికెట్ల గురించి కంగారు పడిపోయి టికెట్లు వస్తుందా రాదా అని బీపీలు పెంచుకునే పరిస్థితుల్లో నేను లేదని కూడా వాళ్ళ మీ ద్వారా వాళ్ళందరూ కూడా తెలియజేస్తాను.
అంటే రేపు సాయంత్రం ఆళ్ళగడ్డలో జరిగే ఈ బహిరంగ సభకి దాదాపుగా 100,000 మంది రావడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో ఈ సభని విజయవంతం చేయడానికి మనం అందరం కూడా తప్పకుండా కృషి చేయాలని చెప్పి అందరినీ కూడా మొబిలైజ్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించో తెలుగుదేశం పార్టీ గురించో పెట్టే సభ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాక్షస పరిపాలన ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేది కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మేమున్నాము, మేము తప్పకుండా మీకు భరోసా ఇచ్చి రేపు వచ్చే రోజుల్లో కరెక్ట్గా పరిపాలన మీకు అందజేసి ప్రజలు మళ్ళీ బాగుపడేటట్టుగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలని చెప్పి ప్రతి క్షణం కూడా ఆలోచించడం జరుగుతుంది. ఈరోజు ఆళ్ళగడ్డలో కూడా జనసేన పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ మల్లయ్య గారు ఉన్నారో, మిగతా సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఈరోజు మేము కృషి చేసేది ఒకటే, ఇక్కడ నీచ పరిపాలన జరుగుతుంది, ఇక్కడ రాక్షస పరిపాలన జరుగుతుంది, దీని అంతం చేయాలంటే అందరం కూడా కలిసి రావాలని చెప్పి కూడా ఒక మెసేజ్ ప్రజల్లో కూడా తీసుకోవాలనికి ఉంటుంది. డెఫినెట్గా రేపు జరిగే సభలో కూడా జనసేన కూడా మాతో పాటు రేపు పొద్దున స్టేజ్ మీద కూర్చుంటారు. మేము చెప్పేదే కాకుండా ఈరోజు మేము అంటే కేవలం తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేన తెలుగుదేశం పార్టీ మేము ఏం చెప్పబోతున్నాం అనేది కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నారు అనేది కూడా డెఫినెట్గా ఆయన స్పీచ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి రాయలసీమకి, నంద్యాల జిల్లాకి, ఆళ్ళగడ్డకి ముఖ్యంగా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి సేవలు ప్రజలకు అందజేస్తారని చెప్పి కూడా రేపు మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఈ సక్సెస్ చేయాలని చెప్పి కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంచనా ఎంతవరకు వస్తారు జనాలు? కేవలము ఆళ్ళగడ్డ మాత్రమే 50,000 మందిని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. దానికి మించి ఇంకా పక్క తాలూకాల నుంచి ఎంతమందిని తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. సో ఇది గ్రాండ్ సక్సెస్ డెఫినెట్గా అవుతుంది. అందరి ఆశీర్వాదాలతో, అందరి దీవెనలతో తప్పకుండా ఈ సభ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. చేస్తున్నాము ఎందుకంటే శోభా నాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, భూమా నాగరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సభ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. సో దీన్ని విజయవంతం తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు జనసేన జన సైనికులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక బలాన్ని ఈరోజు మాకు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. భూమానాగరెడ్డి గారు, శోభా నాగరెడ్డి ఘాట్ దగ్గర హెలిప్యాడ్ అరేంజ్ చేసినాము, ఆయన అక్కడ దిగుతారు. అక్కడ నుంచి మీటింగ్కి డైరెక్ట్గా 200 మీటర్స్లో మీటింగ్ హాల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి దాదాపుగా 100,000 మందితో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఆయన మళ్ళీ వెంటనే కర్నూలుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సభలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకి సపరేట్ సీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా 15,000 మంది కూర్చోడానికి అన్ని కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు 20-30 ఎకరాలు కేవలం పార్కింగ్ కోసం పెట్టడం జరిగింది. సో ఈ చర్యలన్నీ కూడా దగ్గరుండి మేమంతా కూడా మానిటర్ చేస్తున్నాము. అటు వాలంటీర్లు కూడా ఎక్కువ మందిని పెట్టడం జరిగింది. దాదాపు 250 మంది వాలంటీర్ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. చాలామంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉత్సాహంతో ముందుకు వచ్చినా కూడా ఆయన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కూడా దాదాపు 250 మందిని కేవలం వాలంటీర్లు పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల, చిన్న చూపు వల్ల ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు దాదాపుగా 30 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తుంటే పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలు మేము గతంలో మేమేమడుగుతున్నాం, మేమే కొత్తగా ఏమి అడగట్లే. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట, తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పినారు. అదే వాళ్ళు అడుగుతున్నారు, ఇంప్లిమెంట్ చేయమనే కదా అడుగుతున్నారు, అది చేయలేకపోతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ ఈరోజు ఆళ్ళగడ్డ ఎక్కడ చూసినా కూడా చెత్త చెత్త చెత్తగా ఉంది. ఎందుకంటే దాదాపుగా రెండు మూడు వారాల నుంచి మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. సో ఎక్కడ క్లీనింగ్ అనేది జరగట్లేదు. దీన్ని ఎవడు పట్టించుకుంటారు, దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు. ప్రతి ఒక్కరు వీఆర్ఏలో తలారులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంగన్వాడీ వాళ్ళు వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకున్నారు.
అంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎవరు పథకాలు తీసేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వంలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తప్ప, ఏ విధంగా అది కరెక్ట్ అవుతుంది? సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు, మహిళలకి భద్రత లేదు, రైతులకు భరోసా లేదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. ఎక్కడ చూసినా కూడా ఒక క్వశ్చన్ మార్క్, అసలు రాజధాని ఇక్కడ ఉంటుందా? అసలు ఇక్కడ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అసలు రాయలసీమకి ఏమైనా ఇస్తున్నారా? కర్నూలు జిల్లాలో ఇది అన్నారు, మూడు రాజధానులు అన్నారు, జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు. ఎక్కడుంది జ్యుడిషియరీ క్యాపిటల్? ఆ రోజు పాలాభిషేకాలు చేసినారు, ఆ చేసే వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? ఇది దీన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, ఎందుకంటే కేసులు పెడతారని భయం. ఆ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ గూండాలు, వాళ్ళ రౌడీలు. గూండాలు రౌడీలు అంటే ఎవరో కాదు, గూండాలు అంటే ఎమ్మెల్యేలు, రౌడీలు అంటే ఎంపీలు. సో వీళ్ళు ఈరోజు పరిపాలన చేసే వాళ్ళు ఉన్నారు అంటే రాష్ట్రం రేపు పొద్దున ఏ విధంగా తయారవుతుందో అందరికీ కూడా తెలుసు. గాంజా ఏ విధంగా రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు లేనిది, గాంజా ఏ విధంగా యువతకి అందుబాటులోకి వచ్చేదాకా చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. సో ఈరోజు మహిళలకు భద్రత లేకుండా చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిన కారణం ఎవరు? ఈ వైసీపీ ప్రభుత్వం. సో మీరు పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా డెఫినెట్గా భయం అనేది పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతారని కూడా నేను నమ్ముతున్నాను. ఈ నియోజకవర్గంలో ఈ టైలాండ్ అవ్వడంతో కేసీ కెనాల్ కావచ్చు, తెలుగు గంగ నీళ్లు కావచ్చు, ఈ ప్రాంత రైతులకు అందాలంటే చాలా ఇబ్బందులు పడతారు, చాలా కష్టాలు పడతారు. ఎన్నో సందర్భాల్లో భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, శోభా నాగిరెడ్డి గారు కావచ్చు, మేము మా కుటుంబ సభ్యులు కూడా ఎన్నో విధాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కేసీ కెనాల్ నీళ్లు ఏ విధంగా అందజేశామనేది రైతులందరికీ కూడా తెలుసు. కానీ ప్రాపర్ ఛానల్స్ అనేది లేకపోవడం వల్ల, పంట కాలువలు లేకపోవడం వల్ల తెలుగు గంగ దగ్గర అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది రైతులకి. కేసీ కెనాల్ మనకి రిజర్వాయర్ ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ లేకపోవడం వల్ల కూడా కేసీ కెనాల్ రైతులందరూ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మన ఆలగడ్డ ప్రాంతంలో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు సాగునీటి సలహాదారుడు, మరి ఏం సలహాలు ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మొన్న రైతులు వెళ్ళి నీళ్లు రావట్లేదు, కేసీ కింద నీళ్లు రావట్లేదు అని చెప్తే అదిగో ఆకాశం వైపు చూపించి ఎప్పుడో చూడ వర్షం పడుతుందో ఆ నీళ్ళు వాడుకోండి అని చెప్పినాడు అంట. సో ఆ విధంగా ఉంది ఈరోజు రైతుల పరిస్థితి. సో డెఫినెట్గా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులకు ఏ విధంగా నెత్తి మీదకు పెట్టుకుంటారో అనేది అందరికీ కూడా తెలుసు. రైతులకు సబ్సిడీ కింద ఏ విధంగా ఆదుకుంటారో అనేది అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో ముఖ్యంగా అందరికి ఇచ్చే విధంగా సబ్సిడీలు కాకుండా పంట కాలువలు కావచ్చు, లేకపోతే రిజర్వాయర్కి నీళ్లు, కేసీ మనకి కోటా ఉండే నీళ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా సమస్య లేకుండా ఆయనతో మాట్లాడి డెఫినెట్గా రేపు కూడా అనౌన్స్ చేయించడం జరుగుతుంది.